సో ఫిట్ ఇండియా మూవ్మెంట్ కూడా మనము ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన పిఎం గారు. సో మీకు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉంది మీకు కదా, హెల్త్గా ఉండాలి. హెల్త్ అంటే ఏంది? ఫిట్నెస్. సో ఆ యొక్క ఫిట్నెస్ రావాలంటే మీ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండాలి. చిన్నపిల్ల చిన్నప్పుడు చూడండి, మీరు పిల్లలు ఆడుకుంటుంటా ఉంటారు, పరిగెత్తడము అట్లా చేయడం, అది ఆటలు అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇప్పుడు చదువులోకి వచ్చి ఆటలు మర్చిపోయారు. కానీ ఆటలు కూడా రిఫ్రెష్ చేసుకుంటా మీకు మైండ్కి కూడా ఒక మంచి ఫిట్నెస్ వస్తుంది, చదవడానికి కూడా అది దోహదపడుతుంది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డిప్రెషన్స్ అని అవన్నీ చాలా బాధలు పడుతున్నారు. సో మీరు ఒక ఈ యొక్క స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా చాలా బాగా ఆలోచించగలుగుతారు. ఈ సాయిబాబా గారు మంచి కోఆర్డినేట్ చేస్తున్నారు ఎన్జిఓ. మీరు ఎనీ టైంలో ఏదైనా ప్రాక్టీస్ కావాలి, నాకు ఇది రావడం లేదంటే మీరు రిమెడియల్ క్లాసెస్కు సార్ దగ్గరికి వెళ్ళిపోండి. సో ఇమ్మీడియట్గా సార్ మనకు కోఆపరేట్ చేస్తారు. ఆ తర్వాత మన పీడీ గారు కూడా బాగానే ఇంట్రెస్ట్ తీసుకోండి. మీ గ్రౌండ్ అన్ని మొన్ననే రీసెంట్గానే తయారు చేయించాం మంచిగా.